हाई स्टूडेंट्स अंदर एला विष्णुवर्धन चुनाव स्मार्ट इन्फो स्टूडेंट्स नीट 2022 आल इंडिया कोटा काउंसलिंग की संबंधी मन की मेडिकल काउंसलिंग कमिटी वालू एमसीसी वाले काउंसलिंग शेड्यूल रिलीज़ एमसीसी वाले आल इंडिया कोटा में उन्ना 15% एमबीबीएस अलागे बीडीएस सीट्स की डीएमड यूनिवर्सिटीज सीट्स की एम्स जिपमर सीट्स की अलागे एएफएमसी ईएसआईसी कोटा सीट्स वीले सीट्स अने फिल अच्छे वीलू आल इंडिया कोटा काउंसलिंग షెడ్యూల్ తో పాటు స్టేట్ కోటా కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ ని కూడా రిలీజ్ చేసేశారు. అయితే వీళ్ళిచ్చిన ప్రకారమే స్టేట్ వాళ్ళు స్టేట్ కోటా కౌన్సిలింగ్ ని స్టార్ట్ చేస్తారా లేకపోతే ఏమైనా డీవియేషన్ ఉంటుందా, సో స్టేట్ వాళ్ళకి ఇంకా ఏమైనా లేట్ అవ్వచ్చా అనేది ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అలాగే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ ని కూడా మీకు చెప్తాను. అలాగే మీకు ఏ రౌండ్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రూల్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే, సో మీకు ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 11th అక్టోబర్ న స్టార్ట్ అవుతుంది. సో డీమ్డ్ యూనివర్సిటీస్ కి అయితే 10th అక్టోబర్ నే స్టార్ట్ అవుతుంది. ఈ ఆల్ ఇండియా కోటా 15% ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ సీట్స్ కి మీకు 11th అక్టోబర్ న రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 17th అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్. అలాగే మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ చాయిసెస్ అనేవి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే నథింగ్ బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 14th అక్టోబర్న స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ చాయిస్ ఫిల్లింగ్ ఇస్ 18th అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్. అలాగే మీకు సీట్ వచ్చిందో లేదో ఎప్పుడు తెలుస్తుందంటే 21st అక్టోబర్న తెలుస్తుంది రౌండ్ వన్కి సంబంధించి. అలాగే మీకు ఒకవేళ సీట్ వస్తే 22nd అక్టోబర్ నుంచి 28th అక్టోబర్ లోపు ఆ రెస్పెక్టివ్ కాలేజ్కి వెళ్ళి అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి మనకి 2nd నవంబర్న స్టార్ట్ అవుతుంది. అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న ప్రతి రౌండ్కి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని అడుగుతున్నారు. మీరు ఫస్ట్ రౌండ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెకండ్ రౌండ్కి మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రౌండ్ వన్కి చేసుకున్న రిజిస్ట్రేషనే సరిపోతుంది. మీరు అయితే చాయిస్ ఫిల్లింగ్ అనేది ప్రతి రౌండ్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ అప్గ్రేడేషన్ కావాలనుకున్నా లేకపోతే మీకు సీట్ రాకుండా నెక్స్ట్ కౌన్సిలింగ్కి అప్లై చేయాలనుకున్నా కూడా మీరు ఒక్క రౌండ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, రిమైనింగ్ రౌండ్స్ లో చాయిస్ ఫిల్లింగ్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రౌండ్ వన్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా రౌండ్ టూకి అలాగే నెక్స్ట్ వచ్చే మాపప్ రౌండ్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ టోటల్గా 4 రౌండ్స్లో జరుగుతుంది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్, స్టే వేకెన్సీ రౌండ్. అయితే మీకు ఫస్ట్ రౌండ్కి, సెకండ్ రౌండ్కి అలాగే మాపప్ రౌండ్కి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీరు ఒకవేళ రౌండ్ వన్లో చేసుకోకపోయినా రౌండ్ రూల్లో చేసుకోవచ్చు, రౌండ్ టూలో చేసుకోకపోయినా మాపప్ రౌండ్లో చేసుకోవచ్చు. మీరు ఒకవేళ రౌండ్ వన్లో చేసేసుకుంటే ఇంకా మళ్ళీ రౌండ్ టూకి మాపప్ రౌండ్కి రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. అయితే స్టే వేకెన్సీ రౌండ్కి సపరేట్ రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. ఎవరైతే ఈ రౌండ్ వన్, రౌండ్ టూ అలాగే మాపప్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళే స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. సో గుర్తుపెట్టుకోండి, స్టే వేకెన్సీ రౌండ్కి సపరేట్గా రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. ఇలా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, వీళ్ళు ఈ రౌండ్ వన్, రౌండ్ టూ అలాగే మాపప్ రౌండ్ అలాగే స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ని అయితే రిలీజ్ చేసేసారు. అలాగే ఈ ఎంసీసీ వాళ్ళు స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి కూడా షెడ్యూల్ని రిలీజ్ చేశారు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ వచ్చేసి 11th అక్టోబర్న స్టార్ట్ అవుతుంది. డీమ్డ్ యూనివర్సిటీస్కి 10th అక్టోబర్నే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 17th అక్టోబర్న రౌండ్ వన్ స్టార్ట్ అవుతుంది అని అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఈ స్టేట్ కోటా అంటే అన్ని స్టేట్స్కి ఇది వర్తిస్తుంది. సో ప్రతి స్టేట్ వాళ్ళు ఈ 17th అక్టోబర్న రౌండ్ వన్ స్టార్ట్ చేయాలని అయితే సో వీళ్ళు ఎంసీసీ వాళ్ళు ఒక కౌన్సిలింగ్ షెడ్యూల్ని అయితే రిలీజ్ చేశారు. అయితే వీళ్ళిచ్చిన ఈ డేట్స్ ప్రకారమే స్టేట్ కోటా వాళ్ళు కౌన్సిలింగ్ని కండక్ట్ చేస్తారా అంటే సో కొంచెం డీవియేషన్ అయితే ఉండొచ్చు. సో లాస్ట్ ఇయర్ తీసుకున్న మీరు ఆ ప్రీవియస్ ఇయర్ తీసుకున్న ఎంసీసీ వాళ్ళు ఇలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ అని ఒక కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో దీన్నే అన్ని స్టేట్స్ వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. కానీ మనం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో చూస్తే సో ఈ షెడ్యూల్ కొంచెం డీవియేషన్ ఉంటుంది, లైక్ 5 to 6 డేస్ కానీ లేకపోతే 1 వీక్ కానీ కొంచెం డిలే అయితే అవ్వచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్, ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ ఈ కొంచెం 1 వీక్ డిలే అయితే అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్గా ఈ షెడ్యూల్నే ఫాలో అవుతాయంటే కొంచెం కష్టమే. సో కొంచెం డిలే అయితే అవుతుంది. కానీ ఎంసీసీ వాళ్ళ ప్రకారం ఈ డేట్స్లోనే వాళ్ళు రౌండ్ వన్, రౌండ్ టూ, రౌండ్ త్రీ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా వీళ్ళు ఈ రౌండ్ వన్కి, రౌండ్ టూకి అలాగే మాపప్ రౌండ్, స్టే వేకెన్సీ రౌండ్కి, ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ యూనివర్సిటీస్కి అలాగే స్టేట్ కోటాకి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. అయితే క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే సో ఈ ఎంసీసీ వాళ్ళ ప్రకారం 15th నవంబర్ నుంచి అయితే సో ఇప్పుడు
నీట్ 2022 వాళ్ళకి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో మాక్సిమం 15th అక్టోబర్ నా క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో మీకు ఆల్ ఇండియా కోటాలో తీసుకున్నా స్టేట్ కోటాలో తీసుకున్నా 15th నవంబర్ నుంచి అయితే మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది 11th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. ఇది నీట్ 2022 కౌన్సిలింగ్ కి సంబంధించి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.